prasanna varanam jhayet saro vigno pasantaye agajana padmarkam gajana mahanacham anek dantam bhaktanam ekadanta upasmahe om gam ganapate namaha om sri matre namaha om sri gurubhyo namaha ippudu manam september nalo 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచర ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచర ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మనం యొక్క అంటే మీ మన యొక్క మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అనుభవించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మనందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనురాశి గురించి చెప్పుకుందాం. ధనురాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోనే శని ఉండమన్న ఇబ్బందులు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే శని ఏం చేస్తాడంటే మీ ద్వితీయ భావంలో చక్కటి కంఠధ్వనిస్తాడు, మనిషి చక్కగా ఉండేటి చేస్తాడు, వాళ్ళ కంఠధ్వని బాగుండేటి చూస్తాడు, అట్రాక్షన్ ఇస్తారు జనాన్ని. అంటే శని మంచి యోగకారకుడే, కానీ యోగకారకుడే అంటే శని మంచివాడు కాదు. ద్వితీయ భావంలో ఏం చేస్తాడంటే కుటుంబం వాళ్ళ కలహాలు తెప్పిస్తాడు. ఎంత మంచి చేసినా కూడా మంచి చేయడం అంటే ఏ విధంగా చేస్తాడు, మంచి అభివృద్ధి కలగడానికి, మంచి బాగుండడానికి చేస్తాడు. ధనాదాయ విషయంలో కొద్దిగా మీరు లేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 15వ తారీఖు తర్వాత 15వ తారీఖు నుంచి కూడా 15వ తారీఖున గురుడు కూడా వచ్చేస్తాడు కదా మీ ద్వితీయ భావంలో ఫైనాన్స్ ఇస్తాడు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మూడో భావంలో గురుడు ఉన్నాడండి. మూడో భావన గుడ్డు ఉండడం వల్ల ఏమవుతుందంటే ధనురాశి వాళ్ళకి దగ్గర పెద్ద ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ తమ్ముళ్ళని కలుస్తారండి, కలిసి వాళ్ళకి బాగోగులు చూస్తారు, వాళ్ళు కూడా మీ మీద అభిమానం పెంచుకుంటారు. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి మీ సహాయం చేయడానికి అవకాశం ఉంది. మీ ఆలోచన ధోరణి వే ఆఫ్ స్టైల్ బాగుంటుంది. అంటే ప్రతి పని కూడా కష్టపడి చేద్దాం, సక్సెస్ చేద్దాం అనే తప్పని మీలో ఉంటుంది. ప్రతి వాడు కూడా ధైర్యాన్ని ఇచ్చే తత్వం ఉంటుంది. మీ ధనురాశి వాడు చాలా తెలివైన వాడు, జ్ఞాపక శక్తి అధికంగా కలవాడు, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో ముందు ఉండేవాడు, జాలి దయా గుణం కలవాడు. అధికమైన ఇన్ని క్వాలిటీస్ ఉండడం వల్ల మీరు చాలా జనాల్లో బాగా ఫేమస్ అయిపోతూ ఉంటారు. 4వ భావాధిపతి కూడా బాగుండడం వల్ల అధికమైన విద్య రావడానికి అవకాశం ఉంది. గురుడు చాలా మంచివాడు కాబట్టి విద్య రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి ప్రస్తుతం ఇబ్బంది పడవలసిన లేదు. తల్లిగారి ఆరోగ్యం కానీ తల్లిగారి యొక్క ఆస్తి పాస్తులు చాలా అభివృద్ధి చెందుతాయి. మీరు గృహ సౌఖ్యం కొనుక్కోవడానికి, నూతనమైన వస్తు వాహనాలు కొనుక్కోవడానికి, లేదా బంగారం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. తర్వాత ఏంటంటే ఈ వ్యవసాయదారులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అండి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. వాళ్ళ పంట సకాలం చేతికి వచ్చి ధనం రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఇబ్బంది పడతారు, కానీ వాళ్ళ పంట వాళ్ళ చేతికి రావడానికి అవకాశం ఉంది. పంచమస్థానాన్ని కూర్చుని తన ఓనహోసం చూసుకోవడం వల్ల, అంటే 6వ తరగతి తర్వాత నుంచి కన్యారాశిలో ఉండి తన ఓనహోసం చూసుకోవడం వల్ల, పంచమ భావాధిపతి అయినటువంటి కూజుడు పంచమస్థానాన్ని చూసుకోవడం వలన ఉత్తర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. అలాగే టీవీ రంగంలో వాళ్ళకి, అలా అంతేకాకుండా సినిమా ఫీల్డ్ రంగంలో వాళ్ళకి కుజబలం బాగుంది. అంటే పంచమస్థానం బాగుంది అంటే వాళ్ళు సక్సెస్ అయి తీరుతారు, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆరో భావంలో రావు ఎక్సలెంట్గా ధైర్యంగా ప్రమాణం అన్నాడు. అంటే వీసా స్టాంపింగ్ కానీ పాస్పోర్ట్ కానీ ఇవన్నీ అప్లై చేస్తుంటారు కదా ఫారిన్ కంట్రీస్ లాంటివి, ఇవన్నీ వస్తాయి. వీసా స్టాంపింగ్ అవుతుంది, H1B వీసా చాలా మంది వెయిట్ చేస్తుంటారు, అవి వస్తాయి. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు బ్యాంక్స్లో కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అంటే సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి ప్రైవేట్ రంగంలో వాళ్ళకి ఎగ్జామ్స్ రాస్తుంటారు చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సక్సెస్ చేసేవాళ్ళు రావు. అధికమైనటువంటి సంపదల నుంచి, తెలివితేట నుంచి కష్టపడి చేస్తే మాత్రం సక్సెస్ చేస్తాడు. ముఖ్యంగా మీ లగ్న బలం కూడా చూసుకోవాల్సిందే.
లగ్నంలో జరుగుతున్న దశ లగ్నాధిపతి ఎక్కడున్నాడు అది ఇంపార్టెంట్. దానికి తోడవుతుంది మన గోచారం. ఇంక సప్తమ భావతం, సప్తమాధిపతి అద్భుతంగా ఉచ్చ స్థితిలో ఉండడం వలన అది కూడా శుక్రుడితో నిజమంగా రాజయోగం వలన యోగిస్తాడు. అంటే సప్తమ భావాధిపతి మీకు ఏమవుతాడంటే పరమ పాపి అవుతాడు. కానీ శుక్రుడు బాగున్నాడు కాబట్టి, బుధుడు బాగున్నాడు కాబట్టి మీకు కొంతమందికి బిజినెస్ చేసేవాడికి బిజినెస్ రంగంలో షైన్ అవుతారు, ప్రాఫిట్స్ వస్తాయి. కొత్తగా వివాహాలు, కొత్తగానే మీరు వివాహ శుభకార్యాలు అంటే కొత్తగా తలపెడతారు కదా, కొత్తగా ట్రై చేస్తే స్టార్ట్ చేస్తుంటారు కదా, వివాహం ఎలా చేయాలి, వివాహాలు కుదురుతాయి, వివాహాది శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ. వివాహాది శుభకార్యాల రీత్యా ధన వ్యయం ఉంది, ధన ఆదాయం కూడా అలాగే ఉంది. ఇందువల్ల సప్తమ స్థానం బుధుడి వల్ల బిజినెస్ ఫీల్డ్లో చాలా బాగుంటుంది, బిజినెస్ ఫీల్డ్లో చక్కగా సక్సెస్ అవుతారు, కొత్త వ్యాపారాలు బాగుంటాయి, భార్యాభర్తల విషయంలో సఖ్యత బాగుంటుంది. కానీ మీ ధనురాశి వాడికి అష్టమ స్థానాన్ని సిరి చూడడం వల్ల, అలాగే మీ ఫోర్త్ భావాన్ని కూడా సిరి చూడడం వల్ల ప్రయాణంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ వహించండి, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. గురు ప్రభావం, గురు బలం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీకు సూచనలు మాత్రమే సూచిస్తాను, కానీ అశ్రద్ధ మాత్రం చేయకండి. అష్టమ భావన మీ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎదుటి వాడు బాగుండాలి, ఎదుటి వాడు బాగుంటే మనం బాగుంటాం అనే తత్వంలో ఉంటారు. మీరు బాగుంటేనే మీ అందరం బాగుంటాం చెప్పి మీ ఎదుటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. నైన్త్ భావంలో రవి గురువు విశేషమైన యోగం అండి. రవి పూర్వజన్మ శుక్రుతో రవి నైన్త్ హౌస్ లార్డ్ ఫాదర్, ఫాదర్కి చాలా బాగుంటుంది, ఆయన ఆరోగ్యం బాగుంటుంది, ఆయనకి దీర్ఘాయుష ఉంటుంది, ఆయన యొక్క ఆస్తి పాస్తులు డెవలప్ అయిపోతూ ఉంటాయి. చేస్తూ ఉంటారు అక్కడ, మీరు చేస్తూ ఉంటారంటే ఆయన ఆస్తి పాస్తులు మీరు రాష్ట్రం డెవలప్ చేస్తారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా వారికి నడిచడానికి అవకాశం ఉంది. అంతేకాకుండానండి వ్యాపారాలు చేస్తుంటారు కదా, ఐరన్, స్టీల్, కోల్ కుజుడు వాళ్ళందరికీ నైన్త్ భావం బాగుంది కాబట్టి సక్సెస్ చేస్తూ ఉంటారు. అలాగే సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పెట్రోల్, ఆయిల్, గ్యాస్, కన్స్ట్రక్షన్ రంగంలో, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐరన్ సంబంధించింది కదా వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రవి కుజులు నైన్త్ భావంలో బాగున్నారంటే మినిస్టర్స్ కూడా చాలా ఉన్నతమైన భావాలు వస్తాయి, సక్సెస్ఫుల్గా ఉంటారు, యోగిస్తారు, ప్రతి దాంట్లో సక్సెస్ చేస్తారు, నూతనమైన పదవులు వస్తాయి. సినిమా కళాకారులకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, కొరియోగ్రాఫర్స్ వీళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి ధనాదాయం బాగుంటుంది, సక్సెస్ చేస్తారు. అంటే మీ సినిమాలు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీ గోచరం చెప్తాను నేను, లగ్నం కూడా చూసుకుందాం. లగ్న ఫలం కూడా చూసుకుంటే ఇంకా సంపదలు, సంతోషం ఎక్కువగా ఉంటాయి. నైన్త్ భావం బాగున్నారంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందండి. నైన్త్ భావం అసలు చాలా చాలా బాగుంది. కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంబీబీఎస్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు, ఆ ఎగ్జామ్స్ రాసేవాడు వాళ్ళకు కూడా ఆడవాళ్ళతో చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కష్టపడతారు బాగుంటుంది. ఇంకా దశమస్థానం పడతాం, దశమస్థానం దశమంలో ఉండడం, టెన్త్ హౌస్ అని టెన్త్ హౌస్ వచ్చే స్థితిలో ఉండడం మంచిది కాదు. కానీ శుక్రుడు కూడా ఉన్నాడు నిజమంగా రాజయోగం, కానీ కుజుడు కూడా ఉన్నాడు, ఈ ముగ్గురు కూడా మంచివాడే కాదు. కానీ ముగ్గురు అంటే కుజుడు పర్వాలేదు, కానీ ఆ దశమస్థానం బాగుండడం వలన మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వస్తాయి, సక్సెస్ చేసి తీరుతారు, మీకు అనుకున్న చోటకి బదిలీ అవుతారు, ఉద్యోగంలో పెను మార్పులు, సంపదలు వచ్చి తీరుతాయి. కొత్తగా అప్లై చేసే వాళ్ళకండి, గవర్నమెంట్లోనూ ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నారు వాళ్ళకు కూడా వచ్చి తీరుతాయి. కంప్యూటర్లో, సాఫ్ట్వేర్ రంగంలో చాలామంది ఉద్యోగాలు చేస్తారు కదా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ధనాదాయం బాగుంటుంది, ధన సంపద బాగుంటుంది, వాళ్ళు కోరుకున్న చోటకి బదిలీలు అవుతారు. బదిలీలు కాకపోయినా సరే వాళ్ళు సంపదలు పెరుగుతాయండి, ప్రమోషన్స్ రావడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో ముఖ్యంగా మరీ చెప్తున్నా, ఎందుకంటే బుధ శుక్రులనే కారణం. అంతేకాదండి, శుక్రుడు 6వ తారీఖు తర్వాత నుంచి మీకు 11వ ఇంట్లో వచ్చేస్తున్నాడు. అంటే 11వ ఇంట్లో శుక్రుడు మంచివాడు కానే కాదు, 6, 11 అధిపతులు శుక్రుడు మంచివాడు కాదు, కానీ గురుదృష్టి ఉంది, శనిదృష్టి ఉంది. ఇంకా అదృష్టం ఎక్కడ పోతుందండి, 11వ భావం శుక్రుడు మీకు ఇచ్చి తీరతాడంటే మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరతాయి. అంటే మీరు సింహరంగంలో వ్యాపారస్తులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి వాళ్ళందరూ సంపదలు అవన్నీ వచ్చి తీరతాయి. ఇంకొకటండి, మీరు ముఖ్యంగా చాలామంది కూడా తీర్థయాత్రలు చేయబోతున్నారు, చేస్తారు, వాళ్ళు కూడా మంచి దర్శనాలు జరగబోతున్నాయి. కాఠ్మండు వెళ్ళబోతున్నారు, పశుపతి ఆశ్రమం శివుడు చూడబోతున్నారు, పశుపతి శివాలయం చూడబోతున్నారు,
काशी पुण्यक्षेत्र चूडबो नैमिषारण्य चूडबो इवीं चाल मे रा पुण्यभूमि चूडबो इवीं अदृष्ट का रामनाम चत गोपदन का तीर्थयात्र चला चाल सूचि धनुराशि वाली की सक्सेस अधिक अद्भुत राणी अवकाश है केतु चौदह केतु रेडो भाव उबी खर्चा अंत मचा इंकोटे मूडो इंटू पन्डो भाव में केतु उम्मीद रिफर चाल ओल ग्रंथा रिफर चसान राशिंदे असीदे इकड़ी चुप्तान मूड पन्डो केतु उम्मीद तब चीड़े योगा अंत चक्कर संपदल चक्कर खर्चपेटा दैव दर्शन कल सुख सतोषा एपड़ू आनंद तृप्ति उड़ेवा केतु पन्डो भाव में मी धनुराशि इपड़ी मर्चीपक केतु मंजा तप चड़े अदृष्ट दूड़ी इन विधा मी धनुराशि वाली अद्भुत होती सैप्टर ने मत चला बहुत मुख्य पूजा देवड़ अम्मवर सूर्य भगवान चक्कर अद्भुत राणिस्टी अम्मवर ने पूजिस्ते इंदकंत पदे पदे चुप्तारे मन अम्म दईवे ग्रहाल प्रभाव चुड़ प्रभाव हो सूर्य शिवड़ प्रभाव अदृष्ट दौड़ी ऐश्वर्य दर्वा इंकोटे मन दीर्घा दय आर्दायन दी अम्म दय स्वामी या दया शिवड़ दय उ अभी उन्टे अंक शिवाभिषेक चुस्काली शिव दर्शन चुस्को शिवड़ अनुग्रह पड़बो वेंकटेश्वर स्वामी मे वेंकटेश्वर स्वामी चाल पवर मे राशि वाली शरीर बहुत कदा सो वेंकटेश्वर स्वामी दर्शन चाल मत सो इन विधाल अद्भुत सेप्टेंबर मत आनंद तृप्ति अनुग्रह जरगा अन्नी रंग विद्या रंग विद्या व्यापार वृत्ति अटे तरह प्रोफेशन उद्योग विषय में सक्सेस्फुल उ मुख्य संपूर्ण आरोग्य उ ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి।